తెలుగుదేశం మలివిడత జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే టికెట్కు విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ అధినాయకత్వం తమను ఎంపిక చేయడంపై కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. టికెట్లు ఖరారవడంతో నేతలు ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారు. తెలుగుదేశం ప్రకటించిన మలివిడత జాబితాలో ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్కు సీటు దక్కడంతో కార్యకర్తలు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తన స్వగ్రామం ఏలూరు జిల్లా దుగ్గిరాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఏలూరు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం తిరిగి స్వగ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చింతమనేని పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తెదేపా అభ్యర్థిగా ఒగ్గు రమణమూర్తి పేరు ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పేరు ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. గాజువాక సీటు తనకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు తూర్పు టికెట్ నజీర్ అహ్మద్ కు కేటాయించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.